माया एगिरे रैलु राणीपूर अने ओक ऊरिलो किशोर अनी ओक अतनु उंडेवाडु। किशोर रेल्वे डिपार्ट्मेंट लो पनी चेसेवाडु। अतनु ओक आफीसर अंट। किशोर तन भार्य भवानी इंका कोडुकु प्रीतम तो कलिसी उंडेवाडु। प्रीतम इंजनीरिंग वरकु चदुवुकुन्नाडु कानी रेंडेळ्ळुगा एमी पनी चेयडं लेदु। अंदुके ओक रोजु किशोर इंटिकि वच्ची प्रीतम तो इला अन्नाडु, ఒరే పనికిరాని వాడా, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదరా, ఎన్ని సంవత్సరాలు ఇలా పని పాట లేకుండా ఉంటావు, నీ మిత్రులు అందరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, అసలు ఏమనుకున్నారు నా నాన్నను, నా ఆలోచనలు అన్నీ చాలా ప్రత్యేకం, చదువు తర్వాత ఉద్యోగం చేయడం పెళ్లి చేసుకోవడం అవన్నీ పిచ్చివాళ్ళు చేసే పనులు, అవునా, అయితే నా తెలివైన కొడుకు ఏం చేస్తున్నాడో మరి, నేను నిన్ను ఇలా ఇంట్లోనే కూర్చోబెట్టి తిండి పెట్టలేను, అయ్యో నాకు చాలా చాలా పెద్ద పెద్ద ఐడియాలు ఉన్నాయి నాన్నగారు, అవి ఏంటంటే నేను మంత్రాలు తంత్రాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను నా ట్రైనర్ సాధుబాబాని కూడా చూసుకున్నాను, నాకు శక్తులు కావాలి, మీరు నన్ను అడిగి మంచి పనే చేశారు, లేదంటే నేనే మీకు చెప్దామనుకున్నాను, నేను అడవుల్లోకి వెళ్ళిపోతున్నానని, అవునా సరే అయితే వెళ్ళిపో అడుగుల్లోకి, అలా చెప్పి ప్రీతం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ప్రీతం వాళ్ళ అమ్మ అంది, అయ్యో అయ్యో అదేంటండి మీరు అలా అనేశారు, వాడు నిజంగానే మీ మాటలు నమ్మి మొత్తానికి అడవుల్లోకి వెళ్ళిపోయాడంటే అప్పుడు? అలా ఏమీ జరగదు, అక్కడ పులుల్ని సింహాల్ని చూసి రెండో రోజే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. కానీ ప్రీతం నిజంగానే అడవుల్లోకి వెళ్ళిపోతాడు వాళ్ళ స్వామీజీ దగ్గరికి. స్వామీజీ నేను వచ్చేశాను, నాకు ఏదో ఒకలా అద్భుతమైన మహిమలు కావాలి, నాకు ఇప్పుడే కావాలి. చూడు బాబు, నీకు మంత్రశక్తులు కావాలంటే 2 సంవత్సరాలు ఘోర తపస్సు చేయాల్సి ఉంటుంది, ఇందులో ఏమీ షార్ట్ కట్లు లేవు నాయనా. అయ్య బాబోయ్, 2 సంవత్సరాలు తపస్సా, సరే అయితే. అలా చెప్పి ప్రీతం 2 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. దాని తరువాత మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చాడు. స్వామీజీ నేను తపస్సు అయితే చేశాను, కానీ ఏ శక్తులు రాలేదు, ఇదేంటి? బాబు దానికోసం దీక్ష చాలా అవసరం, కానీ ఏమీ పర్లేదు, నేను నీకు ఆ మంత్రం చెప్తాను, కానీ ఇందులో ఒక సమస్య ఉంది బాబు. అయ్యో ఏ ఇబ్బందులు ఉండవు, ఇప్పటికిప్పుడే నాకు శక్తులు కావాలి. సరే బాబు, ఓం భీం భస్మ. స్వామీజీ అలా చెప్తూనే కొన్ని శక్తులు ప్రీతంలోకి వచ్చేస్తాయి. వెంటనే అతను వాళ్ళ నాన్నగారి దగ్గరికి రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాడు. ఎరా వెధవా, వచ్చేసావా నువ్వు, ఎక్కడెక్కడో వెతకాం నిన్ను, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్నగారు ఆలోచించి మాట్లాడండి, నేను ఇప్పుడు శక్తులు సాధించాను, మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాను, మీరు చెప్పారంటే ఆ 2 ట్రైన్లని గాలిలోకి ఎగరేయగలను. అయ్యో తప్పకుండా అండి, చూపించండి, కొంచెం నేను కూడా చూస్తాను నా కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో. ఓం భీం భస్మ. అలా చెప్తూనే అక్కడ ఉన్న 2 ట్రైన్లు కూడా గాలిలోకి ఎగిరి పైకి వెళ్ళిపోయాయి. కిషోర్ చాలా కంగారు పడతాడు. కానీ కొద్దిసేపట్లోనే కొంచెం పైకి వెళ్ళిన ట్రైన్లు ధడాం అని 2 ట్రైన్లు కింద పడిపోతాయి. ట్రైన్లు 2 విరిగి ముక్కలు ముక్కలు అయిపోయాయి. అందరూ జనాలు ఇంకా కిషోర్ కంగారు పడి చూస్తూ ఉంటారు. అప్పుడు స్వామీజీ ప్రత్యక్షమవుతారు. బాబు నన్ను నువ్వు మాట్లాడనివ్వలేదు, నువ్వు నీ శక్తులు అందరి ముందు చూపించావంటే నీ శక్తులు ఏమీ పనిచేయవు. కిషోర్ ఇదంతా చూసి ప్రీతంని కొట్టుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు. మొబైల్ కారు. చందు శివనగర్లో తన అమ్మా నాన్నతో కలిసి ఉండేవాడు. అతను చాలా అల్లరి పిల్లవాడు. అల్లరి చేసేవాడే అయినా సరే అతను చాలా తెలివైనవాడు కూడా. అతనికి చదవడమే కాకుండా కొత్త కొత్తగా వస్తువులు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అతని నాన్నగారికి ఒక మోటార్ మెకానిక్ వర్క్షాప్ ఉండేది. అతను ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి వర్క్షాప్లో ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఎప్పుడైతే చందు షాప్లో రిపేర్ చేస్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు అతనితో ఇలా అడిగారు. అరే చందు బాబు, ఏమి చేస్తున్నావేంటి ఈరోజు? నాన్నగారు నేను మొబైల్ కారు చేస్తున్నాను.
సరే బాబు, అలాగే చెయ్యి. అది అయిపోయాక నాకు చెప్పాలి మరి. సరే నాన్నగారు. అలా చెప్పి చందు నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చందు తన ప్రాజెక్టులో ఎంతలా నిమగ్నమైపోయాడంటే తను ఆడుకోవడం కూడా మానేశాడు. ప్లేగ్రౌండ్లో తన స్నేహితులు కొంతమంది ఇలా అనుకుంటారు, ఒరే బంతి, నీకు తెలుసా మన చందుగాడు ఎందుకు రావడం లేదో? చాలా రోజులైపోయాయి. అయ్యో లేదురా, నాకు తెలీదు. పద, తన ఇంటికి వెళ్ళి చూద్దాము. చందు మిత్రులందరూ ఎప్పుడైతే తన ఇంటికి వెళ్లారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది చందు వాళ్ళ నాన్నగారి వర్క్షాప్లో ఉన్నాడని. చందు మిత్రులందరూ తన వర్క్షాప్కి వెళ్ళి చూస్తారు. చందు ఒక మూల ఏదో చేస్తూ ఉండడం వాళ్ళు చూస్తారు. ఒరే చందు, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏమి చేస్తున్నావు? అరే బంటి షంటి, చూడండి చూడండి, నేను మొబైల్ కార్ చేస్తున్నాను. మొబైల్ కార్ మాట విని వాళ్ళ మిత్రులందరూ నవ్వడం మొదలు పెడతారు, తనని ఏడిపిస్తారు. ఏంటి మొబైల్ కారా? అరే లేదు లేదు, అలా ఏమీ ఉండదు చందు. నువ్వు అనవసరంగా నీ సమయం పాడు చేసుకుంటున్నావు. పద, మనం వెళ్ళి ఆడుకుందాము. అలా అందరి మిత్రులు తనని ఏడిపించి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే అందరూ ఆడుకుంటూ ఉంటారో అప్పుడు అక్కడికి చందు తన మొబైల్ ఫోన్ కార్ తీసుకుని వస్తాడు. ఆ కారుని చూసి అందరూ కంగారు పడతారు. వాళ్ల బిక్కమొహాలు చూసి చందు నవ్వుతూ ఇలా అంటాడు, అరే ఏమైందిరా మీ అందరికీ? ఒరే నేన్రా మీ చందుని, ఇంకా ఇలా చూడండి నా మొబైల్ కారు. మమ్మల్ని క్షమించు చందు, మేము నిన్ను ఎగతాళి చేశాము. కానీ నువ్వైతే మాత్రం మొబైల్ కారు చేశావు, మమ్మల్ని కూడా నీ కారు మీద కూర్చోబెట్టుకోవచ్చు కదా. తన మిత్రుల మాటలు విని వాళ్లతో చందు ఇలా అన్నాడు, హాహా సరే సరే, అలాగే పదండి, అందరూ కూడా నా కారు మీద కూర్చోండి. హే పదండి, చందు కారు మీద వెళ్దాము. అప్పుడు చందు అందరినీ కూర్చోబెట్టి మొబైల్ కారు మీద మొత్తం ఊరంతా తిప్పాడు. చందు యొక్క మొబైల్ కారు చూసి ఊరి వాళ్ళందరూ తనని బాగా పొగిడారు. అలా వాళ్ళ మిత్రులు కూడా చాలా ఆనందించారు. హే మా మిత్రుడు చందు మొబైల్ కారు, భలే భలే. 10 పెద్ద చక్రాల మాయా నారింజ ట్రాక్టర్. సుందర్గఢ్ అనే ఊరిలో చాలామంది రైతులు నారింజకాయలు పండించి జీవనం సాగించేవారు. అక్కడి నారింజకాయలు చాలా బాగుండేవి, అందుకే ఆ మొత్తం పట్టణంలో సుందర్గఢ్ యొక్క నారింజకాయలు చాలా ప్రసిద్ధి చెందేవి. ఒకరోజు కొందరు రైతులు వాళ్ల మొత్తం పంటని తీసుకుని 4 ట్రాక్టర్లలో వెళుతున్నారు. చూస్తూ చూస్తూనే చాలా పెద్ద వర్షం కురుస్తుంది. అప్పుడు వారిలో ఒక రైతు శంభు ఇలా అన్నాడు, ఓరి దేవుడా, ఈ వర్షం ఇప్పుడే పడాలా ఏంటి? నేను నా పంట మొత్తం తీసుకుని పట్టణం వెళ్తున్నాను, ఇప్పుడు గాని ఏమైనా అయ్యిందంటే నేను నాశనమైపోతాను. అప్పుడు ముందు ట్రాక్టర్లో వెళ్ళే ఇంకొక రైతు, ఒరే శంభో, నువ్వు తొందరగా నడుపు, చూస్తుంటే వరద వచ్చేట్టు ఉంది. వర్షం ఇంకా పెరిగిందంటే వరద వంతెన మీద నుంచి వచ్చేస్తుంది, అప్పుడు పట్టణం వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. శంభు అదృష్టమే బాగోలేదు, నీళ్లు ఎక్కువ అవ్వడం వల్ల తన ట్రాక్టర్ సరిగ్గా వంతెన మీదకి వచ్చి ఆగిపోతుంది. మెల్లమెల్లగా వర్షం ఎక్కువ అవడంతో నీళ్లు వంతెన మీదకి చేరుకుంటాయి. వరద ఎక్కువ అవడం కారణంగా మొత్తం నారింజకాయలతో ట్రాక్టర్ కూడా ఆ వరదలో కొట్టుకుని పోతుంది. ఏదో ఒకలా శంభు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అయ్యో దేవుడా, నన్ను ఎందుకు కాపాడావు? నేను ఇప్పుడు ఏం చెయ్యను, ఏమి తినను? నా కష్టమంతా నదిలో కొట్టుకుపోయింది, నా ట్రాక్టర్ కూడా కొట్టుకుపోయింది. నేను సరైన సమయంలో ట్రాక్టర్ని బాగు చేయించలేదు, అందుకే ఇలా అయింది. ఆ విధంగా బాధపడి ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడు. వెంటనే ఆ నది దగ్గరికి వెళ్ళి దానిలో దూకేస్తాడు. శంభు నదిలో దూకగానే ఒక అతిపెద్ద నారింజకాయ శంభుని బయటికి తీసుకువస్తుంది. అప్పుడు శంభు ఇంకా నారింజకాయ ఇద్దరూ మాయమైపోతారు. ఎప్పుడైతే శంభు కళ్ళు విప్పి చూశాడో అప్పుడు అతను ఒక వింత నారింజకాయ లోకంలో ఉన్నాడు. అయ్యో ఇదేదో వింత ప్రదేశంలా ఉంది, ఇక్కడ అన్ని నారింజ చెట్లు, ఇంకా అన్ని వస్తువులు నారింజకాయతోనే చేసి ఉన్నాయి. అక్కడే దూరంగా ఒక అతను కూర్చుని తపస్సు చేస్తున్నాడు. అతను తెల్లని బట్టలు వేసుకుని
ఒక నారింజ చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. హే స్వామీజీ, ఇది ఏమి మాయా? నేను ఎక్కడికి వచ్చాను? ఇది ఏమి లోకం? బాబు, నువ్వు ఒక మాయా నారింజ లోకంలో ఉన్నావు. ఇక్కడ అన్ని నారింజ ఇంకా కమలాకాయలతో చేసి ఉంటాయి. నీకు జరిగిందంతా ప్రకృతి వైపరీత్యం వల్లే. అయినా నీకు ఆత్మహత్య చేసుకోవడానికి ఏమీ అధికారం లేదు. ఇదిగో, నేను నీకు ఒక మాయా నారింజకాయ ఇస్తున్నాను. దానిని నువ్వు మీ లోకానికి తీసుకువెళ్ళి కిందన పెట్టు. నీకున్న అన్ని దుఃఖాలు దూరమవుతాయి. ఎప్పుడైతే శంభు ఆ నారింజకాయని తీసుకుని కళ్ళు మూసుకున్నాడో, అతను వెంటనే మళ్ళీ తన ఊరికి వచ్చేస్తాడు. అలా ఆ నారింజకాయని కింద పెడతాడు. అప్పుడు అది వెంటనే మాయ వల్ల ఒక అతిపెద్ద 10 చక్రాల నారింజ ట్రాక్టర్లాగా మారిపోతుంది. ఆ ట్రాక్టర్లోంచి అదే పనిగా నారింజలు వస్తూ ఉన్నాయి. తన ఇంటి ముందు వాకిలి మొత్తం నారింజకాయలతో నిండిపోతాయి. అది చూసి శంభు చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు అతను ఆ 10 చక్రాల నారింజ ట్రాక్టర్నే నడిపి అందులోంచి వచ్చే నారింజల్ని అమ్మి ఆనందంగా ఉన్నాడు.